ఇంటికి పెద్దవాళ్ళు. మీరే తప్పు చేస్తుంటే నేనెవరికి చెప్పుకోను. మీ మాట వినలేదని మావయ్య గారిని కూడా ఇంట్లోంచి పంపించేశారు. ఈరోజు మీరు చేస్తుందేంటి? మీ అబ్బాయి చేసిన తప్పుని ఎలా సమర్థిస్తారు? ఆ రోజు మీ కాలితో తన్నిన దగ్గర నుంచే కలలు కంటూ ఆ కలను నిజం చేసుకుంటూ వచ్చాను. ఈ కళ కూడా నిజం చేస్తాను. చూస్తాను, తప్పకుండా చూపిస్తాను. ఏంటి, నాతోనే ఛాలెంజా? ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజ్. సరే, ఛాలెంజ్. ఇక్కడ ఏం పని మీకు? అమ్మాయి, నువ్వు బాబు భార్యవి కదా, ఇటెందుకు వచ్చారు మీరు? ఏం పని ఇక్కడ? ఏం పని మీకు? పాపకి మా పొలాలు చూపిద్దామని. మీ పొలాలు తూర్పు వైపున ఉంటే ఇక్కడేం పని మీకు? ఏంటమ్మాయి మాట్లాడవు. ఏదో అన్ని పొలాల్లో చూపిద్దామని. ఏంటి ఇక్కడ చూపించేది? చిన్నపిల్లల్ని ఇక్కడ తీసుకురాకూడదు, జారి పడితే ఎల నెలనే. ఇల్లమ్మా ఇల్లు, నిన్నేనమ్మా ఇల్లమంటుంటే ఎల నెలనే. మంచినీళ్ళు తాగు. ఏంటి నీ బాధ? టాబ్లెట్స్ కావాలా? మాట్లాడాలి. అది చెప్పొచ్చుగా, రాణి దగ్గులు దగ్గటం ఎందుకు? సరే, ఏం మాట్లాడాలి? అరే, వార్తలు చదవనివ్వా. మాట్లాడాలని చెప్పేనా? చెప్పమన్నాగా. అయినా ఎందుకంత కోపం? అందరికీ న్యాయం చేస్తారుగా, నాకు న్యాయం చేస్తారా? ఇప్పుడు ఏం అన్యాయం చేశానని? మీ విషయం కాదు. మరెవరి విషయం? నాకు బాబు కావాలి. ఏ బాబు? మన బాబు, మన బిడ్డకు పుట్టిన బాబు. మన బాబు ఎలా అవుతాడు? ఎందుకు కాడు? రాజశేఖర్ బిడ్డంటే మనవాడు, మనవుడు కాకుండా ఎలా పోతాడు? ఆ అమ్మాయి చట్ట ప్రకారం రాజశేఖర్ భార్య కాదు. భార్యగా తనకి హక్కు లేనప్పుడు బిడ్డ ఎలా అవుతాడు? నాకు తెలుసు. ఈ విషయంలో మీ చట్టం న్యాయం నాకు న్యాయం చెయ్యు. భర్తగా మీరు నాకు న్యాయం చెయ్యండి చాలు. అంటే? నా మనవుడు నాకు కావాలి. నా వంశం ఎవరి దగ్గర అనాథగా బతకాల్సిన అవసరం లేదు. నా రక్తం తప్పు చేసిందని 10 మందిలోనూ తలదించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. వాడిని ఎలా అయినా శాశ్వతంగా మన ఇంటికి తీసుకురండి, మన వంశాన్ని నిలబెట్టండి. మనవుడు కావాలి అన్నావు, బానే ఉంది. మరి అమ్మాయి? తన నీడ కూడా ఈ ఇంటి మీద పడటానికి వీల్లేదు. బాగుంది, తల్లొద్దు కానీ బిడ్డ కావాలంట. అవును, నాకు నా మనవుడు కావాలి అంతే. చట్టం ఒప్పుకోదు. న్యాయస్థానంలో వేసినా ఈ కేసు నిలబడదు. న్యాయస్థానంలో న్యాయం జరగదని నాకు తెలుసు. నీ కోరికలో న్యాయం లేనప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? లాయర్గా మీరు నాకు న్యాయం చేయలేరని తెలుసు.
అందుకే భర్తగా న్యాయం చెయ్యండి అని అడుగుతున్నాను. వేరే లాయర్ని పెట్టి వాదిస్తారో, ఆ రాజేశ్వర్ని బెదిరిస్తారో, బతిమాలి తీసుకొస్తారో నాకు తెలీదు. నా మనవడు నాకు కావాలి. నేను చెప్పేది అర్థం చేసుకో. వద్దు, మాటలతో నాకు సతి చెప్పాలని చూడొద్దు. నా మనవడు నాకు కావాలి. వాడు శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండాలి. అది కాదు, పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు నాకిది కావాలి అని భార్యగా మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగలేదు. మొదటిసారిగా అడుగుతున్నాను. ఈ ఒక్క కోరిక తీర్చండి. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగను. వాణ్ణి చూసిన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. వాడితో మాట్లాడాలనిపిస్తోంది. కానీ తన ఇంటికి నేను వెళ్ళలేను. అందుకే ఈ ఒక్క కోరిక తీర్చమని మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, నీ కోరిక తీర్చటానికి భర్తగా నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ నాకు అర్థం కానిది ఒకటే, నీకేమైనా అర్థం అవుతుందేమో చెప్పు. ఏళ్ల తరబడి ప్రాణంగా పెంచుకున్న ప్రేమని రక్త సంబంధం రాగానే మర్చిపోయావా? మనిషి మారినంత సులభంగా మనసు మారిపోతుందా? తీసుకోండి. ఏంటి జానకి, ఎలా ఉన్నావు? ఏం లేదండి. మరి మొహలా కంగారేంటి? సావిత్రి లేచిన దగ్గర నుంచి కనిపించడం లేదండి. కనిపించడం లేదా? ఒక్కతే ఎక్కడికి వెళ్తుందో జానకి? ఒక్కతే వెళ్ళినట్లు లేదండి. మన కాంత కూడా కనిపించడం లేదు. అయితే అమ్మాయితో ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటుంది, దానికంత కంగారెందుకు జానకి? అదిగో వచ్చేశారు. ఇంత ఉదయాన్నే పాపను ఎక్కడికి తీసుకెళ్లావే? లేవగానే అమ్మాయి కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? బయటికెళ్లేటప్పుడు కనీసం ఒక మాట చెప్పాలొచ్చుగా. అది ఇందాక నుంచి తెగ కంగారు పడుతుంది. అవును, ఇంతకు ఎక్కడికి వెళ్ళారు? అది గుడికి వెళ్ళాం. ఎరా తల్లి,
గుడికి వెళ్తున్నానని ఒక్క మాట చెప్పి వెళ్లొచ్చుగా. ఈ కాసేపు నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడిపోయానో తెలుసా? పద, నీకోసం వేడివేడిగా వడలు చేశాను, తిందుగాని. కాస్తుంటే గంగలో కలిపేసేదాన్ని, కొద్దిలో తప్పించుకున్నా. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళి టిఫిన్ చేయిపో. నిమ్మగడ్డ బలరామయ్య చౌదరి గారు వచ్చారు. అవునమ్మా, నీకు ఆ విషయం పద్ధతిగా ఒక పని చేశాము అంటే అటువైపు నుంచి కూడా అన్ని పద్ధతిగానే జరుగుతాయి బాబాయ్. వచ్చింది మా మావయ్య గారు, పైగా పేరున్న లాయర్, రాకరాక వచ్చారు. వెళ్ళి అతిథి మర్యాదలు చేస్తూ ఉండు. అలాగేనమ్మా. నేనున్నానని చెప్పావా? లేదమ్మా, గేటు దగ్గర చూడగానే నీ దగ్గరికి వచ్చేశాను. అయితే నువ్వు నాకు ఆయన వచ్చిన విషయం చెప్పలేదు. చెప్పాను కదమ్మా. అర్థమైందమ్మా, వస్తానమ్మా. బలరామ చౌదరి గారు అక్కడే ఆగిపోయారండి సార్, రండి లోపలికి రండి. అలా ఆలోచిస్తారండి సార్, ఇది మనీలే. రండి సార్. రాజేశ్వరితో మాట్లాడాలి. మాట్లాడదులేండి, అమ్మాయి లోపల ఉంది, నేను పిలుస్తాను. ముందు వెళ్ళి కూర్చోండి సార్. రండి సార్, రండి రండి సార్, రండి ప్లీజ్. అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి చౌదరి గారు, కూర్చోండి. కూర్చోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. మాట్లాడటానికి వచ్చాను, మర్యాదల కోసం రాలేదు. గతికితే అతకదు అనుకోవడానికి ఎప్పుడో అతికింది కదా. ఇప్పుడు మీరు తీసుకోలేదంటే అమ్మాయి నా ప్రాణం తీస్తుంది. తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఎవరు బాబాయ్? మావయ్య గారు మీరా? మీరిక్కడికి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. సడన్ గా మిమ్మల్ని చూసేసరికి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎంతసేపు అయింది మామయ్య గారు వచ్చి? అమ్మ నీ పెర్ఫార్మెన్స్ నీతో పెట్టుకుని ఎవరేం బాగుపడతారు? ఏం బాబాయ్, మామయ్య గారు వచ్చారనే విషయం నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు? మామయ్య గారు ఇంటికి వచ్చారంటే నా కోసం వచ్చుంటారు, నా కోసం ఆయన ఎదురు చూడాలా? ఎందుకు బాబాయ్ ఇలా చేస్తావు? ఇంటికి వచ్చిన మనిషిని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియకపోతే ఎలా? ఏదో బతుకు, అర్థమైన తిట్లు తిట్టించుకోవడానికి అడ్డుగోళ్ళైపోయింది నా బతుకు. సారీ మావయ్య గారు, మా బాబాయ్ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించడానికి ఏముందలేమ్మా, నీతో ఒక విషయం మాట్లాడిపోదామని వచ్చాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? లేదంటే ఎప్పుడు లేంది, ఇలా ఇల్లు వెతుక్కుంటూ రారుగా. చెప్పండి మావయ్య గారు.
నేను ఇలా అడగటం తప్పో ఒప్పో నాకు అర్థం కావటం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నాను. నన్ను అడగటానికి ఇబ్బంది పడతారెందుకు? ఏ విషయం గురించైనా నిర్మోహమాటంగా అడగొచ్చు. తప్పుగా అనుకోవద్దమ్మా. ఏమి అడగకుండానే తప్పుగా అనుకోవద్దు అంటే ఎలా మావయ్య గారు? బాబుని మా ఇంటికి పంపించేస్తావా? మా వారసుడిగా పెరగనిస్తావా? అలాగే తీసుకెళ్ళండి. ఏంటమ్మా, ఏమీ ఆలోచించకుండా తీసుకెళ్ళండి అంటున్నావు? ఏం ఆలోచించకుండా, మీరెలా అడిగారు? అంగట్లో వస్తువుని అడిగినట్టు ఎంత ఈజీగా నా బిడ్డనిస్తావా అని అడిగారు మావయ్య గారు. పేరున్న న్యాయవాది మీరు. మీరడిగేది మీకే న్యాయంగా అనిపిస్తుందా? వాడు కావాలి నేనొద్దు, వారసుడు కావాలి వాడి కన్న తల్లి మాత్రం అక్కర్లేదు. వాడైనా మీ రక్త సంబంధం, ఆ రక్తాన్ని 9 నెలలు మోసినా నాకే బంధం లేదా? ఏంటి మావయ్య గారిది? వాడికి రక్తం పంచింది మీ అబ్బాయి రక్తమే కాదు, నా రక్తం కూడా. అది మర్చిపోతున్నారు. కలిసిపోయిన ఆ రక్తాన్ని ఎలా వేరు చేయలేరో నా బిడ్డని నన్ను అలా వేరు చేయలేరు. నా బిడ్డ మీకు కావాలి, మీ వారసుడు మీ ఇంట్లో ఉండాలి అంటే ఒకే ఒక దారుంది. మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టి భార్యగా నా స్థానం నాకిస్తే వారసుడిగా వాడి స్థానంలోకి వాడొస్తాడు. వాడికి పెళ్ళయిందమ్మా. అది నా సమస్య కాదు. రాజశేఖర్ లైఫ్లో ముందుంది నేను, నమ్మింది నేను, మోసపోయింది నష్టపోయింది నేను. సో నాకు న్యాయం జరిగినప్పుడే నా బిడ్డ మీ ఇంటికొస్తాడు, మీ మనవడవుతాడు. లేదు వాడే కావాలి, నేను అవసరం లేదు అనుకుంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. రే బాబు, మినుం కోతకొచ్చిందిరా, ముందుగానే పని వాళ్ళను మాట్లాడిపెట్టు, అప్పటికప్పుడంటే దొరకరు కదా. చెప్పి పెట్టాను మావయ్యా, ఈసారి మినుములు బాగా రేటు పలికేటట్టుందంటున్నారు. అలా అనడం, ఆశపడి పంట అమ్ముకోకుండా దాచడం, చివరికి నష్టపోవడం. రే, అంత ఆశ ఎందుకురా, మనకి గిట్టుబాటు ధర రాగానే అమ్మేయండి. అందరూ అంటుంటేను అంటారా? నమ్మడం రైతుల బలహీనత, మోసం చేయడం దళారుల బలం. మట్టిని నమ్మడం కంటే అమాయకత్వం ఏముంటుందిరా? కానీ మట్టి మనల్ని మోసం చేయడంలా మనుషులు మోసం చేస్తున్నారు. ఏరా బాబు, నీ భార్య ఆ పాప ఇంటికొచ్చేసారా? వచ్చేసారు బాబాయ్. ఏ వెంకటేశ్వరులు వాళ్ళ గురించి అడిగావు? పొద్దు పొద్దునే చెక్ డ్యామ్ దగ్గర కనిపించారు. అక్కడికెందుకు వెళ్ళారు? పొద్దున్నే పొలాలు చూడాలని వచ్చారంట, పురుగు పుట్టడం ఉంటాయని కేకలేసి పంపించేశాను నేనే. మంచి పని చేశావు. రే బాబు, అమ్మాయి కాస్త చెప్పరా, గుడికెళ్ళి డ్యామ్ దగ్గర పొలాల దగ్గర ఏంటి పని? సావిత్రికి ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఇది సావిత్రిని తీసుకుని అటెందుకు వెళ్ళింది? ఉదయాన్నే ఎక్కడికెళ్ళారే? గుడికి. గుడికెళ్ళావా?
అవును. ఏ మన చెక్ డ్యామ్ దగ్గర ఏ గుడుంది చెప్పవే? సావిత్రిని తీసుకుని అటెందుకు వెళ్ళావు? సావిత్రి పొలాలు చూద్దామంటే తీసుకెళ్లాను. మరి గుడి కన్నా ఏంటి రుబు? గుడి నుంచి అటు తీసుకెళ్ళమంది. సరే చిన్నపిల్ల అడిగింది కదా అని తీసుకెళ్లాను. కాంతం, నీ మనసులో ఏదో ఉంది. నా మనసులో ఏమీ లేదు. ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు. చస్తానంటే భయపడి పసిపిడ్డకు అన్యాయం చేస్తున్నాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటాననుకోవద్దు. ఇప్పుడేం చేశానండి గోళ? మొన్న వాడి దగ్గర విషపు మూలిక కొన్నావు. నేను కొన్నది మామూలుది. నువ్వది విషపుది అనుకుంటే నేనేం చేయను. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. అవునే, అందరిలా నువ్వు ఉంటావని నిన్ను భార్యని చేసుకున్నాను కదా. నా విషయంలో ఆసామతి కరెక్ట్. నీ మెళ్ళలో తాళి కట్టే వరకు నేను బాగానే ఉన్నాను. నిన్ను చేసుకున్నాకే పసిబిడ్డకు కూడా ఉపయోగపడినంత పనికి మాలి వండయ్యాను. చాలే ఆపు, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. చూడు, రాను రాను నీ పద్ధతులు మారిపోతున్నాయి. నీ మనసులో ఏవో తప్పుడు ఆలోచనలున్నాయి. దానివల్ల నాకు నష్టం కలిగినా కష్టం కలిగినా నేను భరిస్తాను. సావిత్రికి గాని ఏమన్నా జరిగిందో? ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా? నీ చేష్టలు చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడావనుకో, ఊరేసుకుని చేస్తా. నువ్వు చావడం కాదే, నీ వల్ల సావిత్రికి ఏదైనా జరిగిందో నేనే గొంతు బిసుకు పారేస్తా. గుర్తుంచుకో. ఏదో ఈయన పిచ్చి కాని, జరగాల్సింది జరిగిపోయాక ఇంక ఈయన చేసేదేంటి? చెప్పండి పెద్దనాన్న, ఏం చేయమంటారు? నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపో. మా మధ్యన ఉండటం మంచిది కాదమ్మా.